हाय फ्रेंड्स वीडियो मनम एम तेलुसुकोबोतुन्नामंटे क्यूबालो सैटलाइट भूमि मीद पड़ने वलन आवु चनिपोयी अंतर्जातीय संघटनकु कारणमैंदी। आ तर्वात नुंची स्पेस लो चनिपोयिन सैटलाइट्स नु नासा एक्कड पड़ेस्तुंदी अने विषयान्नी तेलुसुकोबोतुन्नाम। अंते काकुंडा ISS लोकी वेल्ले आस्ट्रोनॉमर्स एंदुकु खच्चितंगा रशियन लांग्वेज नेर्चुकोवाली, अदे विधंगा स्पेस लो आस्ट्रोनॉमर्स स्लिप अय्यि किंद पड़िपोते तमनु तमु रक्षिंचुकोवडानिकि ए ఫార్ములాను ఉపయోగిస్తారు అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం। ఈ వీడియో చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి। అర్మడిలో ఇది ఒక అడవి జంతువు। ఇది అంత ప్రమాదకరమైన జంతువా అని అడిగితే కాదనే చెప్పవచ్చు, ఎందుకంటే ఇది సాధారణంగా ఏ జంతువైనా దాడి చేయదు, ఎవరైనా తనని భయపెట్టినా కూడా ఇది అవి దూరంగా పారిపోతాయి। అయితే ఈ జంతువు గురించి తప్పుకోదగిన విషయం ఏంటంటే దీని వీపు మీద ఉండే ఈ షెల్ అంటే ఈ కవచం చాలా బలమైనది। ఎంత బలమైనది అంటే ఈ షెల్ ని బుల్లెట్ తో కాల్చినా ఏమీ కాదు। ఒకసారి ఏం జరిగిందంటే టెక్సాస్ లోని ఒక వ్యక్తి తన పొలాన్ని ఈ అర్మడిలోస్ నాశనం చేస్తున్నాయని తన దగ్గర ఉన్న గన్ తో కాల్చాడు, కానీ ఈ బుల్లెట్ దీని షెల్ మీద తగిలి తిరిగి యూటర్న్ తీసుకుని మళ్ళీ ఆ వ్యక్తి యొక్క దవడను తగిలింది। అప్పుడు ఆ వ్యక్తిని వెంటనే విమానంలో హాస్పిటల్ కి తీసుకొని వెళ్లి రక్షించడం జరిగింది। కొన్ని ప్రముఖమైన ప్రదేశాలలో గుర్రంపై కూర్చున్న రాజు యొక్క విగ్రహాలను చూస్తూ ఉంటాం। అయితే ఆ గుర్రం యొక్క విగ్రహం ఆ రాజు ఎలా చనిపోయాడో తెలియపరుస్తుంది। అది ఎలాగంటే గుర్రం యొక్క ముందు రెండు కాళ్ళు పైకి ఉంటే ఆ వ్యక్తి యుద్ధంలో మరణించాడని అర్థం। అదే విధంగా ఆ గుర్రం యొక్క ముందు కాళ్ళలో ఒకటి మాత్రమే పైకి గాల్లోకి ఎత్తి ఉంటే వారు యుద్ధంలో పొందిన గాయాలతో మరణించారని అర్థం। ఒకవేళ గుర్రం యొక్క ముందు రెండు కాళ్ళు నేలపై ఉంచినట్లయితే ఆ వ్యక్తి సహజ కారణాల వల్ల మరణించారని అర్థం। ఇకపై మీరు ఎప్పుడైనా ఇలాంటి విగ్రహాలను చూసినప్పుడు వీటి గురించి బాగా అబ్జర్వ్ చేయండి। అంటార్క్టికాలోని సేమోర్ ద్వీపంలో కొత్తగా కనుక్కోబడిన పెంగ్విన్ శిలాజాలను చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ఈ శిలాజాలు ఇంతకు ముందు కనుక్కోబడిన శిలాజాల కంటే కూడా అతి పెద్ద పెంగ్విన్ జాతికి చెందినవి। కొన్ని సంవత్సరాల క్రితం పాలియంటాలజిస్టులు ముక్కు నుండి తోక వరకు 6 అడుగుల 8 అంగుళాలు పొడవు ఉన్న పెంగ్విన్లకు చెందిన 40 మిలియన్స్ కాలం నాటి శిలాజాలను కనుగొన్నారు। ఈ శిలాజాలు ఈ భూమిపైనే ఇప్పటి వరకు కనుక్కోబడిన అతి పెద్ద శిలాజాలు, వీటిని కొలోసస్ పెంగ్విన్ అని పిలుస్తారు। ఇది దాదాపు 250 పౌండ్ల బరువును కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు। క్రయో డ్రాగన్ బోరియాస్ అని పిలువబడే ఈ డ్రాగన్ యొక్క అవశేషాలు రొమేనియాలో తవ్వకాలలో బయటపడ్డాయి। ఇవి జిరాఫీ లాగా పొడవుగా ఉండి గాల్లో కూడా ఎగిరేవి। వీటిని కొంతమంది శాస్త్రవేత్తలు ఎగిరే సరీసృపాలు అయి ఉండవచ్చని ఊహిస్తున్నారు, కానీ ఇవి ఒకప్పుడు ఈ భూమి మీద తిరిగే డ్రాగన్ జాతివని ఇంకొంతమంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు। ఇప్పటి వరకు కనుక్కోబడిన పక్షులలో ఇవే అతి పెద్ద పక్షి జాతికి చెందినవి। వీటి రెక్కలు దాదాపు 39 అడుగుల విస్తీర్ణంలో ఉండేవి, అయితే ఇప్పుడు ఉపయోగించే F-16 ఫైటర్ జెట్ యొక్క రెక్కల విస్తీర్ణం కేవలం 33 అడుగులు మాత్రమే। అంటే ఫైటర్ జెట్ కంటే కూడా ఈ డ్రాగన్ బోరియాస్ అని పిలువబడే ఈ డ్రాగన్ రెక్కలు చాలా పెద్దవి। అది హవానా మరియు వాషింగ్టన్ల మధ్య బాగా ఉద్రిక్తతలు ఉన్న సమయం। క్యూబా దేశం ఇలాంటి పరిస్థితుల నుండి దూరంగా ఉండి ఎలాంటి నష్టం కాకూడదని క్యూబన్ల పొరుగువారైన అమెరికన్లను చూసి నవ్వేవారు। అయితే ఇదిలా ఉండగా నవంబర్ 1960లో 2 ఉపగ్రహాలను మోసుకొని వెళ్లే థోర్ ఆమ్లెస్టార్ బూస్టర్ యొక్క ప్రయోగం పనిచేయకపోవడంతో రేంజ్ సేఫ్టీ ఆఫీసర్ దాని డిస్ట్రాక్ట్ ప్యాకేజ్ ని పేల్చవలసి వచ్చింది। దీనితో ఈ శాటిలైట్ ఒక శిథిలాలు క్యూబాలో పడ్డాయి। అయితే ఈ శిథిలాలు పడి క్యూబాలో ఒక ఆవు చనిపోయింది, అంతేకాకుండా ఈ దేశంలో కొంత నష్టాన్ని కూడా చేకూర్చింది। ఈ విధంగా ఈ శాటిలైట్ ఒక అంతర్జాతీయ సంఘటనకు కారణమైంది। మన భూమి చుట్టూ ఎల్లప్పుడూ ఉపగ్రహాలు అంటే శాటిలైట్స్ తిరుగుతూ ఉంటాయి। ఇవి వాతావరణాన్ని పర్యవేక్షిస్తూ మనకు GPS డేటాను అందించడంలో సహాయపడుతూ ఉంటాయి। అయితే ఈ శాటిలైట్స్ చనిపోయిన తర్వాత అంటే వాటి కాలపరిమితి అయిపోయిన తర్వాత ఈ శాటిలైట్స్ ఏమవుతాయో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చనిపోయిన శాటిలైట్స్ భూమిపై పడిపోతాయి। ఇలా పడిపోతున్న సమయంలో భూమిపై ఉండే వాతావరణం కారణంగా అవి గాలికి రాపిడికి గురై వేడి ఏర్పడి ఈ శాటిలైట్ కాలిపోతాయి। అయితే కొన్ని పెద్ద స్పేస్ క్రాఫ్ట్ మాత్రం పూర్తిగా కాలిపోవు, అవి ఖచ్చితంగా భూమి మీద పడతాయి। ఇంతకు ముందు ఫ్యాక్ట్ లో మనం చెప్పుకున్నట్లు అవి ప్రజల మీద పడి చాలా వరకు నష్టాన్ని కలిగించవచ్చు, అందుకనే నాసా ఈ స్పేస్ క్రాఫ్ట్ ని భూమి మీద పడినా కూడా ఎవరికి ఎటువంటి నష్టాన్ని కలిగించని ఒక ప్రదేశాన్ని వెతకవలసి వచ్చింది। మన నాగరికతకు సుదూర ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రంలోని ఒక మారుమూల ప్రాంతం అయినటువంటి ఓషియానిక్ పోల్ ఆఫ్ యాక్సెసిబిలిటీ అనే ప్రాంతంలో చనిపోయిన స్పేస్ క్రాఫ్ట్ ను వదిలేయడం జరిగింది। 1971 నుండి 2016 వరకు దాదాపు ఈ ప్రాంతంలో 263 స్పేస్ క్రాఫ్ట్ ను వదిలేయడం జరిగింది। ఫ్యూచర్ లో అంటే 2028లో ISS ని కూడా పసిఫిక్ మహాసముద్రంలోనే వదులుతారని నాసా ప్రకటించింది, కాబట్టి పసిఫిక్ మహాసముద్రంలోని ఈ ప్రాంతాన్ని స్పేస్ యొక్క స్మశానవాటికని కూడా పిలుస్తూ ఉంటారు। ISS అంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లే ఆస్ట్రోనామర్స్ అందరూ రష్యన్ భాషను ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి, ఎందుకంటే ఇంగ్లీష్ మరియు రష్యన్ అంతరిక్షం యొక్క అంతర్జాతీయ భాషలు, ISS ఈ రెండింటిలోనూ పనిచేస్తుంది। అంతేకాకుండా ఇప్పటి వరకు యునైటెడ్ స్టేట్స్ మరియు సోవియట్ యూనియన్ రష్యా మాత్రమే మానవులను అంతరిక్షంలోకి చేర్చాయి, అదే విధంగా రష్యన్ కాస్మనాట్స్ కూడా ఇంగ్లీష్ ను నేర్చుకోవాలి। అయితే మాడ్యూల్స్ 2 దేశాలచే నిర్మించబడ్డాయి, కాబట్టి అక్కడ లేబుల్స్ ను చదవగలగాలి మరియు పరస్పరం అక్కడి సిబ్బందితో సంభాషించగలగాలి। అంతేకాకుండా ISS కి ప్రయాణించే ఆస్ట్రోనామర్స్
తప్పనిసరిగా రష్యన్ కాస్మోనాట్స్ తో ప్రయాణించాలి మరియు సోయూజ్ స్పేస్ క్రాఫ్ట్ నియంత్రణలు రష్యన్ భాషలో ఉంటాయి కాబట్టి ఐఎస్ఎస్ లోకి ప్రయాణించే ఏ ఆస్ట్రోనాట్స్ అయినా తప్పనిసరిగా రష్యన్ భాషను మాట్లాడడం నేర్చుకోవాలి సోవియట్ కాస్మోనాట్స్ అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు వారితో పాటు షాట్ గన్స్ ను కూడా అంతరిక్షంలోకి తీసుకొని వెళ్ళేవారు ఇదేదో అంతరిక్షంలో విదేశీయులతో పోరాడడం కోసం కాదు ఎందుకంటే అప్పటిలో అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉండేది కాదు ప్రారంభ దశలో సోవియట్ ఆస్ట్రోనాట్స్ అంతరిక్షం నుండి భూమిని చేరుకోగానే సైబీరియాలోని ఎక్కడో ఒక చోట మార్మల ప్రాంతంలో ల్యాండింగ్ అయ్యేవారు వీరు ల్యాండ్ అయిన తర్వాత వారి యొక్క లొకేషన్ ను రికవరీ సిబ్బందికి పంపిస్తే రికవరీ సిబ్బంది ఆస్ట్రోనాట్స్ ను చేరుకోవడానికి దాదాపు 2 నుండి 3 రోజుల వరకు సమయం పట్టేది అప్పటి వరకు వీరు ఎక్కడో ఒక చోట నేల మీదే నివసించాలి కాబట్టి అక్కడ ఎలుగుబంట్లు మరియు తోడేల నుండి రక్షణ పొందడం కోసం ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలోకి గన్స్ ను తీసుకొని వెళ్ళేవారు స్పేస్ లో 0 గ్రావిటీ ఉంటుంది అయితే ఆస్ట్రోనాట్స్ స్పేస్ లోకి వెళ్తూ ఉంటారు కాబట్టి ఆస్ట్రోనాట్స్ ఒక్కోసారి స్లిప్ అయి కింద పడడం వంటివి జరుగుతూ ఉంటుంది ఆస్ట్రోనాట్స్ కు వారి శిక్షణలో స్పేస్ లో ఇలా స్లిప్ అయినప్పుడు తమను తాము ఎలా కాపాడుకోవాలో నేర్పిస్తారు అయితే స్పేస్ లో తమను తాము ఎలా కాపాడుకోవాలి అనే ఫార్ములాని నాసా ఒక జంతువు నుండి కనిపెట్టింది ఆ జంతువు ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నాసా 1969లో పిల్లులను బాగా అధ్యయనం చేయడం మొదలుపెట్టింది అయితే పిల్లులు కింద పడిపోతున్నప్పుడు అవి తమ శరీరాన్ని పూర్తిగా గుండ్రంగా తిప్పగలవు అంతేకాకుండా వాటిని మనం ఏ విధంగా కింద పడడానికి ప్రయత్నించినా కూడా అవి తమ శరీరాన్ని గుండ్రంగా తిప్పి తమ కాళ్లతోనే భూమి మీదకు దూకుతాయి నాసా ఈ విషయాన్ని బాగా గ్రహించింది ఇదే ఫార్ములాని ఉపయోగించి స్పేస్ లో ఆస్ట్రోనాట్స్ కి ఉపయోగపడేలా నాసా ముందుగా ట్రైనింగ్ ఇచ్చి మరీ ఆస్ట్రోనాట్స్ కి స్పేస్ లోకి పంపిస్తుంది నాసాలో ఇంటర్నెట్ స్పీడ్ పర్ సెకండ్ కు ఎంత ఉంటుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నాసా యొక్క ఇంటర్నెట్ స్పీడ్ పర్ సెకండ్ కు 91 GB ఇది నిమిషానికి కాదు కేవలం 1 సెకండ్ కి మాత్రమే మనం వాడే ఇంటర్నెట్ స్పీడ్ పర్ సెకండ్ కు 25 MBPS ఉంటుంది ఇలా నాసా యొక్క ఇంటర్నెట్ స్పీడ్స్ తో పోలిస్తే మనం వాడే ఇంటర్నెట్ స్పీడ్ ఎన్నో రెట్లు తక్కువ ఒకవేళ మీరు గనక నాసాలో ఉండి ఒక మూవీని డౌన్లోడ్ చేస్తే అది కేవలం 1 సెకండ్ లోని మిల్లీ సెకండ్ లో డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇందులో మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్